శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నామన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కావలసిన కార్యనిర్వాహక వర్గం సక్రమంగా అమలు చేస్తుందా లేదా అన్న అంశాన్ని పర్యవేక్షించే బాధ్యత కూడా భారత రాజ్యాంగ చట్టసభలకు కట్టబెట్టింది. భారత రాజ్యాంగం చట్టసభలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాయా లేదా, వీలుగా రాజ్యాంగానికి కొన్ని ప్రత్యేక హక్కులు కూడా కల్పించింది. చట్టసభల హక్కులకు సభలకు హాజరు కాకుండా నిరోధించడం బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్గా పరిగణించబడుతుంది. సభలను నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇట్ ఈస్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. చట్టసభలను ముట్టడించడం వంటి చర్యలు కూడా సభా హక్కులను హరించడమే అవుతుంది. సరే, గతంలో చాలా ప్రిసిడెన్సెస్ కూడా ఉన్నాయి. మనం సభలను జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన లేదు, అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు పాల్పడిన రిగరస్ ఇంప్రిజన్మెంట్ చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో మన శాసనసభ చరిత్రలో ఉంది. శాసనసభకు అంటే ఇది రాజ్యాంగబద్ధమైన స్టేటస్తో ఉన్నటువంటి చట్టసభలు ఇవి. చట్టసభలను గౌరవించటం, చట్టసభల ద్వారా మన అభిప్రాయాల్ని తెలియచేయటం, అవి కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీస్. వాటి హక్కుల్ని హరించాలనుకోవటం ఎవరైనా కానీ అనుకుంటే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. సరే, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి చర్యలు ఏ విధంగా లా అట్రాక్ట్ అవుతుందో, చట్టం చెప్పబడుతుందో, దాని ప్రకారం ఎవరైనా కానీ చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితిలో ఉంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటిది ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. రాజ్యాంగంలో ఉన్న మనకి అసెంబ్లీలకు, చట్టసభలకు 208 అధికరణ చట్టసభకు, చట్టసభను తమకు సంబంధించిన అంశాలపై నియమాలను రూపొందించుకునే అధికారం తెచ్చింది. ఆ సభను ఎలా నిర్వహించుకోవాలన్న దానికి నియమాలను రూపొందించుకునే అధికారం తెచ్చింది. శాసనసభ నియమాల్లోని 354, 355, 356 నియమాలు చట్టసభలోకి అగంతకులు ప్రవేశించకుండా నిరోధించే అధికారాలు కల్పించబడ్డాయి. అగంతకులు మీన్స్ శాసనసభలో సభ్యులు కానటువంటి వాళ్ళు చట్టసభలోని కానీ ఆ టైంలో అట్ ద టైమ్ ఆఫ్ డిస్టింగ్ మనం ప్రిన్సెస్లో కానీ అలౌ చేసే ఇది లేదు. ఆ విధంగా అధికారాలు కల్పించాయి.
నియమాలకు విరుద్ధంగా ఇతరులు ఎవరైనా చట్టసభల ప్రాంగణంలోనికి ప్రవేశంపై వారికి ఖచ్చితంగా ఇంప్రిజన్మెంట్ చెప్పే శిక్ష విధించే అధికారం కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసుకోవచ్చు, ఆ అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది. దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ డెలిబరేట్లీ, బట్ దట్ మస్ట్ బి ఇన్ ఏ ప్రాపర్ వే. అయితే ఆ నిరసన వ్యక్తీకరణ చట్టాలకు లోబడి ఉండాలి. మేము ముట్టడిస్తాం, మేము కట్టడి చేస్తాం, మేము ఎదిరిస్తాం, మేము దాడి చేస్తాం, సాల్సో ఎ క్రైమ్. మీరు వార్నింగ్ ఇస్తున్నారు ఎవరికి? రాజ్యాంగ వ్యవస్థలకు ఇస్తున్నారు మీరు. దట్స్ నాట్ ఫెయిర్. మీ అభిప్రాయం చెప్పుకునే అవకాశం, సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవాలనుకునేటప్పుడు చట్టసభ ఉంది. లెట్ దెమ్ కమ్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. వాళ్ళకి అవకాశం ఉంది, సభ్యులైనప్పుడు అధికారము ఉంది. దేర్ ఆర్ సర్టన్ లాస్, నియమావళి ఉంది. నియమావళి ప్రకారం వాళ్ళు సమస్యను శాసనసభల్లో వాళ్ళు ఖచ్చితంగా గొంతెత్తి ఎలుగెత్తి చెప్పుకోవచ్చు. తర్వాత దట్ అది ఒక బలమైనటువంటి ఒక వాళ్ళకు ఒక అవకాశం కూడా. చట్టసభలో ఈరోజు మనం మాట్లాడేది 5 కోట్ల ప్రజానీకం, ఇంకా ప్రసార సాధనాలు వచ్చిన తర్వాత దేశం మొత్తం మీద కూడా ఈనాడు చెప్పుకునే పరిస్థితి ఈనాడు ఉంది. అలాంటి సాధనాల ద్వారా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఎలాంటి అభ్యంతరము లేదు. కాబట్టి ఇది దాడులు చేస్తాం, ఒట్టడిస్తాం అన్నటువంటిది, ఇది బెదిరించటం అన్నటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు మనం చూస్తున్నాం. వస్తున్నటువంటి ప్రకటనలు, భావస్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ టాక్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్. అదే సమయంలో నేను ఏదైనా, నాకు హక్కు ఉంది, నేను ఏదైనా చేయొచ్చని, ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్ సపోజ్ నేను చేయొచ్చు అన్నటువంటి నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి దాన్ని, అందుకు భిన్నంగా అండూ యాక్షన్స్ చేయటం వలన కూడా మళ్ళీ నీకు చట్టం కానీ రాజ్యాంగం కానీ సమర్థించదు. అదే సమయంలో మీకు చెప్పుకునే సర్వ అవకాశాలు ఉన్నాయి ఇన్ ఏ ప్రాపర్ ఫోరం. ఆ ఫోరంలో మనకి అధికారాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని సభలో చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే వాట్ యు వుడ్ లైక్ టు సబ్మిట్ ది ఇన్ఫర్మేషన్ సభ ద్వారా చెప్పుకోండి, ఇబ్బంది ఏమి లేదు. బట్ చట్టాన్ని శాసనసభ మీద మేము దాడి చేస్తాం, శాసనసభ మీద మేము ఇది లేనిపోయినటువంటి నిరసన ఘటనలు చేస్తాం అంటే అది 100% కూడా రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి నేనేమంటున్నానంటే, వాళ్ళకు ఉండాల్సినటువంటి అన్ని ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం అది సిస్టమేటిక్గా వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. కానీ సభలు అడ్డుకుంటాము, సభల మీద దాడి చేస్తాము, సభలను మేము ముట్టడిస్తాము, కట్టడి చేస్తాము అంటే దేర్ ఈజ్ ఆల్సో ఎగ్జిక్యూటింగ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి మనకి. అదే రాజ్యాంగం మనకి చట్టంలో కార్యనిర్వాహక మనకి ఒక ఇది కూడా ఉంది, వింగ్ కూడా ఉంది.
మరి దాడులు చేస్తామంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు కదా. టు ప్రొటెక్ట్ ది హౌస్ అసెంబ్లీ మెంబర్స్ని వాళ్ళ హక్కులు వాళ్ళకి మేము హరిస్తాము, నేను శాసనసభలో నీకు వెళ్ళనివ్వం, నేను అడ్డుకుంటాము అంటే అడ్డుకోకుండా లోపలికి సభ్యులందరినీ గౌరవప్రదంగా పంపించే మరొక కార్యనిర్వాహక వర్గం కూడా అక్కడ ఉంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, దే విల్ డూ దట్. కాబట్టి అలాంటి ప్రయత్నాల వలన మనకి హుందాతనం సభా గౌరవాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హుందాతనం సభ గౌరవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సభలో ప్రతి ఒక్కటి సభ్యుడికి ఉంది. సభలో కానటువంటి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అందుకు దయచేసి దీన్ని ప్రజలకి ఈ విషయం తెలియాలి. అందుకోసమని సభను రేపు సజావుగా జరిపించమని మీ అభిప్రాయాలు ఏమైనా కానీ ఉంటే అవి సభ ద్వారా మనం ప్రజాస్వామ్యంగా తెలియజెప్పుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ మనకి కర్తవ్యం ఉందని నేను సభాపతిగా శాసనసభ సభ్యులందరికీ అలాగే మనకు ఉన్నటువంటి శాసనసభ శాసనమండలి సభ్యులందరూ కూడా ఒక చక్కగా సభలు నిర్వహించాలని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చట్టసభల గౌరవాన్ని మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. నేను అనేది దాడులు బయట శాసనసభ బయట జరిగినటువంటిది అది భావస్వేచ్ఛ అనేటువంటిది ఒక పద్ధతిలో నిరసన తెలియచేసుకుంటే ఎవరూ దానికి కాదనే పరిస్థితి ఉండదు. అయితే వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు చేసుకున్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ అన్నటువంటిది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కొంత కంట్రోల్ చేస్తుంటారు. దాన్ని మనం భావస్వేచ్ఛ నడుకున్నామని అనుకుంటే ఆఫ్ కోర్స్ దాని దగ్గర మన దగ్గర సమాధానమే ఉండదు. అంటే ఎక్కడ శాంతి భద్రతలకు కానీ ఎక్కడ విరాతం కలగలేదు అయినప్పుడు కూడా పోలీసులు అంత భారీ స్థాయిలో మోహరించి కవాతులు ఎక్కడ సహజంగానే దానికి ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వాలు తీసుకునే అంటే అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత మీరు జరిగింది పోలీసులు వైఫల్యం ప్రభుత్వం వైఫల్యం అని ఉన్నారు కదా మీరంతా. మీ ప్రయత్నం మీ స్వేచ్ఛ మీకుంది, మీరు రాస్తారు. అలాగే ఇవన్నీ జరగకుండానే కాస్త చక్కనైనటువంటి పద్ధతిలో మనం దీన్ని ఇష్యూని పరిరక్షించాలి, శాంతిని పరిరక్షించాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు చేస్తారు. అది దాన్ని రెండు యాంగిల్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. సీనియర్ సభ్యుడు అసెంబ్లీ ముట్టడించడానికి పిలిపించారు, రేపు పొద్దున ఏదైనా జరిగితే మన సీనియర్ సభ్యుడిని మీరు వర్కింగ్ చేస్తారు చూద్దాం రాను. లెట్ ఇట్ కమ్స్ నేను అందుకే అన్నాను. నేను ఇది శాసనసభ సభ్యుడిగా పైగా వారు చెప్తున్నట్టు సీనియర్ సభ్యుడు అంటున్నారు. సీనియర్ సభ్యుడికి కూడా మనం పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. ఇది చట్టసభ, ఆయనకి సభే, నాకు సభే, ఇంకొకరికి సభే. సభను గౌరవించాల్సిన బాధ్యత శాసనసభ్యులకే, లేకపోతే ఇక సామాన్య పౌరులకి ఏమభిప్రాయం ఉంటుంది? ఇప్పుడు మరి ఖచ్చితంగా వాళ్ళు పేరేట్స్ చేస్తున్నారు, కవాతులు తొక్కుతున్నారంటే వాళ్ళకి ఒక ఒక విధమైనటువంటి మానసిక సంసిద్ధత, ఇది తప్పు, ఇలాంటివి మీరు చేయకూడదు. సహజంగా వాళ్ళ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ థింగ్స్ వాళ్ళకు ఉంటాయి. దాని పోలీసుకి సంబంధించినటువంటిది వాళ్ళు ఏమైనా జరగకూడదని ఇవాళ వాళ్ళంతా చేస్తున్నారంటే వాళ్ళకి ఏమైనా సరదానా? కాదు కదా. ఏపో కంట్రోవర్సీ జరగకూడదు.
జరగకుండా చక్కగా జరగాలి.